చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఉప ముఖ్యమంత్రి కళతూరు నారాయణస్వామి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లిమిట్ట కోడలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పూలమాల వేసి పుష్ప కిరీట ధారణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇండ్ల నిర్మాణం పనులు, ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ పనులు ఆగిపోయినా 10611 గృహాలకు ఒక్కో ఇంటికి 40,000 వంతెన ఇస్తున్నట్లు, గృహ నిర్మాణం పూర్తిగా నిర్మించుకోవాలని తెలిపారు. అలాగే టెక్స్టైల్స్ కర్మాగార నిర్మాణానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి విజయానందరెడ్డి, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ నరగంటి బాలసుబ్రహ్మణ్యం, విజయబాబు, వెంకటేష్, పలువురు పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ రిపోర్ట్ తీసుకుని పోతే నేను ఒక బైబిల్ మాదిరిగా ఇంత పెద్ద పుస్తకం, ఒక ఖురాన్ మాదిరిగా, ఒక భగవద్గీత మాదిరిగా తయారు చేసి తీసుకుని పోయినప్పుడు అలా ఇప్పుడు ఇచ్చేదానికి లేదు, వచ్చే సంవత్సరం ఇస్తామని గత సంవత్సరం చెప్పడం జరిగింది. మొన్న కార్యనగర్లో సిద్ధిపెట్టి హాస్పిటల్, పలువురులో పెట్టి హాస్పిటల్ ఇచ్చినప్పుడు, అక్కడ వెనుగొప్పలో ఫైర్ స్టేషన్ సైన్ చేసినప్పుడు, డిగ్రీ కాలేజ్ చేసినప్పుడు ఆయనకి కృతజ్ఞత అభిమానాలు చెప్పుకునే దానికి ఒక 7 రోజుల ముందు కూడా ఆయన కలిసినప్పుడు ఈ రిపోర్ట్ తెచ్చుకుని ఇచ్చిన కలెక్టర్ 40,000 కావాలి ఒక ఇంటికంటే, నేను జగనాథ్ దగ్గర ఒక మాట అన్నా, సార్ 20,000 ఇస్తే కూడా మీరు ఇచ్చే కానుకలు, మీరు వేసే అభివృద్ధి, ఇంకా 20,000 ప్రజలు పెట్టుకోగలుగుతారు, 20,000 ఇస్తే సార్ సంటే, ఎందుకని ఆ విధంగా అంటారు, నేను 40,000 ఇస్తున్నానని 40 కోట్లు ఒక ఇంటికి 40,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని జగనన్న ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంటి పనులంతా కూడా ఎన్క్వైరీ చేయడం జరిగింది. ఆయనకుండే వ్యత్యాసం చంద్రబాబు అడుగుకున్న, అయ్యా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు కట్టినారు, పేదవాళ్ళు ఇక్కడ మతం లేదు, మీకు మనక మీ సమాజంలో కూడా ఉండి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఒక 10,000 వేయా ఆ ఇల్లు పూర్తి చేసుకుంటారంటే నేను ఇవ్వను, మాకు జన్మభూమి కమిటీ ఉంది, నాకు ఎవరు ఓటేశారో వాళ్ళకి ఇచ్చినా ఇస్తానని చెప్పి అంత నీచానికి దిగజారి దాదాపు 20 సంవత్సరాలుగా ఆ ఇళ్ళకి మోక్షం లేకుండా ఉంటే ఈరోజు జగనన్న ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. మన మండలంలో కూడా టెక్స్టైల్ పార్క్ పెట్టాలని, దానికి దాదాపు 100 ఎకరాలు కానీ ఇవ్వగలిగితే అన్ని ఇంకే చెప్తున్నాను, ఎమ్మెల్యే కూడా చెప్తా, కలెక్టర్ గురించి మాట్లాడతాను, ఇక్కడ కూడా వాళ్ళు మనం ఒక టెక్స్టైల్ పార్క్ పెట్టి నిరుద్యోగ సమస్యను తీరుస్తామని మీకు హామీ ఇస్తూ, ప్రతి ఊరు కూడా సిమెంట్ రెండు అయిపోవాలి, డ్రైనేజ్ అయిపోవాలి, నేను కార్యక్రమం వచ్చి మాట్లాడుతూ వచ్చిన ఇక్కడ బాబు బాగా వర్క్ కూడా స్టార్ట్ చేశాడు, నేను విజయానందరెడ్డి గారికి, ప్రసాద్ గారికి, అందరి లీడర్లకి, ముఖ్యంగా గురువు